తెలంగాణకి వెళ్ళింది. మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం, ఇతర కంపెనీలతో డిస్కస్ చేస్తున్నాం. విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా తీర్చిదిద్దాలి, దానికి కావాల్సిన కరికులం ఏంటి, యూనివర్సిటీ ఏంటి, డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి, ఏఐ నుంచి సినిమాలు, టీవీ షోస్, మీడియా రిపోర్టింగ్ నీకు నచ్చదు బట్ రియాలిటీ అది. లీగల్ పాలిటిక్స్ లో బిజినెస్ లో ఎట్లయితే ఏఐ ట్రాన్స్ఫర్ చేస్తాం, స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకునే లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను. అక్టోబర్ 18 ఈ ప్రభుత్వంలో సిట్ వేశారు, మొన్న వైసీపీ ప్రభుత్వం సిట్ వేశారు, కానీ బహిర్గతం చేయలేదు. 42,000 కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోయింది. దీని మీద మీరు స్టాండ్ అయ్యండి నెక్స్ట్ వీక్. ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి. అది అందరు కూడా రిపోర్ట్ చేశారు, మీడియా మిత్రులు అందరు కూడా రిపోర్ట్ చేశారు. బారింగ్ బ్లూ మీడియా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు. మొన్న నిన్న దానిపైన రివ్యూ జరిగింది. వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్త్ కెళ్ళి మన నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మన సీసీఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టుకుని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడ ఎవడు పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి, ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేసారు. మొత్తం వివరాలు ఈరోజు మేము బయట తీసుకున్నాం, అన్ని బయటకు వస్తాయన్న, అన్ని బయటకు వస్తాయి. దాని తర్వాత నేను స్పందిస్తాను. ఎవరమ్మా టైం వెళ్తాను అన్న, ఏం సాక్షి, ఎనీ క్వశ్చన్స్? హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం. ఎందుకు కంగారు, మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి, ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు, ఇయర్ తర్వాత 1 సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి, 2 సంవత్సరాలు మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి. ఏం కంగారు లేదు, ఇచ్చిన 6 హామీలు మేము కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి, ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఒక నెల తీసుకుంది. 1000 రూపాయలు పెన్షన్ పెట్టాం, వికలాంగుల పెన్షన్ డబుల్ చేశాం, మేము పెంచుతాం, ఇస్తాం అన్న, కంగారు లేదు. అమ్మఒడి కాదు, తల్లికి వందనం, తప్పనిసరిగా మేము అమలు చేస్తాం, డౌట్ వద్దమ్మా. మీ మిత్రుని అడిగి ఎందుకు తరిమేశారు బా, ఇప్పుడు లూలు చాలా వాళ్ళు, ఇప్పుడు ఒకటి ఉందమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి, తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరిట ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే మీరు చూస్తే ఎక్కడ అలా తొందరపాటు నిర్ణయం మేము తీసుకోలేము, కానీ గత ప్రభుత్వం తీసుకుని ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాం. మొదటిది, ఎలాంటి డీటెయిల్స్ వెళ్లకుండా ప్రజావేదిక కూల్చేశారు, ఫస్ట్ డెసిషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎలాంటి డీటెయిల్స్ లేకుండా నోటీసులు జారీ చేయకుండా కూల్చేశారు. రెండో డెసిషన్, సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా, ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. మూడోది లూలు ప్రాజెక్ట్. ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్ర మంత్రులు లైన్ కడతారు, అలానే మనం క్యాన్సిల్, దాంతోవల్ల చాలా బాధపడ్డారు, మేము ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాము అని వాళ్ళు అనేసారు. సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతామని అని చెప్పారు.